అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ వ్యవస్థపై అయితే ప్రభుత్వం దగ్గర నుంచి ఒక శుభవార్త అయితే రావడం అయితే జరిగిందనమాట. వీరిని అయితే విధుల్లోకి అయితే తీసుకుపోతున్నారండి. అలాగే 2 నెలల జీతం సంబంధించి పెండింగ్ కూడా విడుదల చేయబోతున్నారు. పెండింగ్ జీతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించి వివరాలు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి. ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే వాలంటీర్ జాబ్స్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క వరదల కారణంగా విజయవాడలోని పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. అక్కడ మనకి ఈ యొక్క సహాయక చర్యల కింద వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించింది. దానికి సంబంధించి అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలియజేస్తాను. కావాలంటే ఛానల్కి చెక్ చేయండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వానికి ఏంటంటే వాలంటీర్ సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వానికి అయితే సహాయపడుతుంది ఈ విధంగా అని చెప్పేసి మళ్ళీ విధుల్లో తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి పెండింగ్ జీతాలు అనేవి అయితే ఉన్నాయి కదా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి గత 2 నెలలకు సంబంధించి 5,000 మొత్తం 10,000 మనకి విడుదల చేసే అవకాశం ఉంది. తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి ఎవరైతే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి రాజీనామా చేయకుండా ఉంటారో వారిని విధుల్లో తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మీకు ముందుగానే చెప్పినట్లు ఈ యొక్క విజయవాడలో వరదల కారణంగా వాలంటీర్ వ్యవస్థ రంగంలో దిగిన తర్వాత ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది. అందుకు ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుందన్నమాట. దీనిపై కూడా మనకి తొందరలో అధికార ప్రకటన అయితే రానుందండి. ఇది మనకు అనధికార ప్రకటన మాత్రమే. అధికార ప్రకటన త్వరలో అయితే విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా మనకి జీతాలు పెండింగ్ కానీ లేదంటే విధుల్లో తీసుకోవడం కానీ ప్రతిదీ కూడా మన ప్రభుత్వం ఆలోచించి మనకైతే మెయిల్ చేకూర్చనుంది. వాలంటీర్లు అందరికీ శుభవార్తనే చెప్పాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటని చెప్పి చాలామంది వాలంటీర్స్లో అయితే నెలకొందన్నమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజీనామా చేసిన వారికి అయితే మళ్ళీ విధుల్లోకి తీసుకునే అవకాశం లేనట్లుగా తెలుస్తుంది. ఎవరైతే విధుల్లో ఉంటారో అంటే రాజీనామా చేయకుండా ఉంటారో వాళ్ళని తీసుకునే విధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై కూడా ఏంటంటే మనకి తొందరలో మళ్ళీ ఎగ్జామ్ పెట్టి తీసుకుంటారా లేదా దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చాలామంది మంత్రులు కూడా మనకి వాలంటీర్స్ కొనసాగుతుందని చెప్తున్నారు. కాకపోతే మన ప్రభుత్వం దగ్గర నిధుల్లోనే అంతంత మాత్రం ఉండడం వల్ల మనకైతే వాళ్ళు కూడా క్లారిటీ అయితే ఇవ్వబోదలేవట్లేదండి. సో దీనిపై కూడా మనకు అధికార ప్రకటన అయితే రానుంది. సో త్వరలో వచ్చిన రాగానే మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ధన్యవాదములు. జై.